క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడ ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకొని అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇక గత ప్రభుత్వమైన వైసీపీ పాలనలో చాలా అరాచకమైన ఆకృత్యాలు జరగడంతో చాలా మంది జనాలు రియలైజ్ అయ్యి ఎన్డీఏ కూటమికి భారీ సీట్లను కట్టబెట్టారు. ఇక వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడం నిజంగా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తలిగిందనే చెప్పాలి. ఇంతకు ముందు అధికారం ఉందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబును టార్గెట్ చేస్తూ చాలా మంది చాలా బూతులు అయితే మాట్లాడారు. ఇంకా అందులో శ్రీరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి తన ఫేస్బుక్ లో కొన్ని ఎమోషనల్ మాటలను రాస్తూ ఒక పోస్ట్ అయితే చేశారు. అందులో ఏముందంటే, ఆమెకు జీవితం మీద విరక్తి పుట్టిందని, తను ఏ క్షణమైనా చనిపోవచ్చునని, తనని ఆ భద్రకాళి మాతనే కాపాడాలి అంటూనే తనకి ప్రస్తుతం సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా వస్తున్నాయంటూ, తనకి ఇలాంటి ఆలోచన రావడానికి మీడియా, జనసేన, తెలుగుదేశం పార్టీలే కారణమంటూ వాళ్లను దూషిస్తూ తను ఏ క్షణమైనా మరణించవచ్చు అంటూ ఒక పోస్ట్ అయితే చేసింది. ఇక మొత్తానికైతే తను చేసిన ఈ పోస్ట్ చాలా మందిలో కలవర పెడుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ పోస్ట్ చూసిన చాలా మంది శ్రీరెడ్డి ఏదో టైంపాస్ కి ఇలాంటి పోస్టులు పెడుతుంది తప్ప నిజంగా ఆమెకు చనిపోయేంత ధైర్యం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.